చాలామంది అంటారు కదా కపుల్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి, ఎప్పుడు ఒకరే డామినేట్ చేయరాదు, ఇద్దరు ఈక్వల్ ఉండాలి. అంటే నా పర్స్పెక్టివ్లో అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఇండియా టీంకి 11 మంది ఉంటే ఒకటే క్యాప్టెన్ ఉంటాడు, మిగతా 10 మంది ఆ క్యాప్టెన్కి సరెండర్ అయిపోతారు. అరే నువ్వు ఆగురా బౌలింగ్, వేరేడు వేస్తాడు అంటే నేను ఎందుకు ఆగలరా, నువ్వే బో బయటికి అని క్యాప్టెన్కి ఒకటి అన్నాడు. ఇప్పుడు ధోని అంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఎందుకంటే ధోని ఏం చెప్తే అది నడుస్తుంది టీంలో. మనం అంత సక్సెస్ఫుల్ టీం ఎందుకంటే ధోని అండర్లా ధోనికి మిగతా వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు. ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ బ్యాడ్ ప్లేయర్స్, బికాస్ ఇట్స్ ఎ గుడ్ టీమ్. కపుల్ అనేది కూడా ఒక టీమ్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ టీమ్ అండ్ వన్ హ్యాస్ టు టేక్ డిసిషన్స్, ద అదర్ హ్యాస్ టు సరెండర్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. ఒకరు డిసిషన్స్ తీసుకుంటుంటే ఇంకొకరు ప్రతి డిసిషన్లో నేను వేలు పెట్టి దీంట్లో తప్పు వెతుకుతా అంటే నువ్వు వద్దన్న రోజుకు 10 తప్పులు దొరుకుతాయి గొడవ పడడానికి. అంత సింపుల్ లైఫ్లో తప్పులు వెతకాలనేది ఉంటాయి.